ఈ చీర కట్టుకుని అందంగా ముస్తాబై వచ్చేవాడికి నచ్చేద్దామనుకుంటున్నావా? వాడికి నచ్చితే నీకు పెళ్లి జరిగిపోతుంది, నీకు పెళ్ళైతే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతావు కదే. మనకెవరైనా హెల్ప్ చేసేవాళ్ళు దొరికి ఈ పెళ్లి చూపుల్ని చెడగొడితే చాలా బాగుండేది. ఇదే చివరి పెళ్లి చూపులు, ఇక మళ్లీ మళ్లీ ఇలా పెళ్లి చూపులకు వచ్చేవాళ్ళని రానివ్వను. దీన్నిలా వచ్చి పెళ్లి చూపుల్లో కూర్చొని చూసి ఇలా బుసలు కొడుతుంది. బాబాయ్, ఈ వేళ వెళ్ళడం నాకు అంత మంచిది కాదు. వదిలేసి వెళ్ళిపోతున్నాను, నువ్వే మా నాన్నని చూసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఆగండి. హలో, హలో, మీకేమన్నా మేనర్స్ ఉందా? సూసైడ్ చేసుకోవడానికి బుద్ధి లేదు? సమయానికి పావు కడపట్ట మూలాన ఇటువైపు వచ్చాను, లేదంటే చనిపోయినా నువ్వు. నువ్వు
కాపాడారు. నాకిక్కడెల్లాగూ బ్రతికే స్వేచ్ఛ లేదు, కనీసం చనిపోయే స్వేచ్ఛ కూడా నాకు లేదా? అంతా నా కర్మ. మళ్ళీ ఇప్పుడింటికి వెళ్తే పెళ్లి చూపులు తత్తంగా అంటారు మా వాళ్ళు. మిమ్మల్ని చూస్తుంటే ఏదో పెళ్లి డ్రెస్లా కనిపిస్తున్నారు. కొంపతీసి మీకు పెళ్ళిష్టం లేక చచ్చిపోతున్నారా? చచ్చా? ఎవడో గొట్టంగాడు నన్ను ఈరోజు పెళ్లి చూపులు చుట్టానికి వస్తే వాడి కోసం నేనెందుకు చేస్తాను? చూడ్డానికి అంతో ఇంతో చదువుకున్న అమ్మాయిలా ఉన్నారు, మరెందుకు చావాలనుకుంటున్నారండి? కష్టాలు చదువుకునే వాళ్ళకి తప్ప చదువుకున్న వాళ్ళకి రావా? అసలు మీకేం తెలుసండి మా బాధలు? ఈ పాటికి ఆ బావిలో పడి సంతోషంగా చచ్చిపోయేదాన్ని, అనవసరంగా వచ్చి కాపాడారు. మళ్ళీ ఇప్పుడు నేను దూకి చావాలనుకున్నా నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? శుభమాని చావడానికి వెళ్తుంటే పోయి పోయి మీరడ్డుపడ్డారు. అసలు ఎవరండి మీరు? శుభమాని చావడానికి వెళ్తున్నారా? చావు శుభమేంటండి? నాకు చావు కూడా శుభమే. ఈ ఊరికి కొత్తలా ఉన్నారు, మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోండి. కొద్దిగా ధైర్యం తెచ్చుకుని ఆ బావిలోకి దూకి చచ్చిపోతాను. అబ్బా, మాటిమాటికి చస్తాను చస్తాను అనకండి, వినడానికే అదోలా ఉంది. అయినా మీ దగ్గర చావడం తప్ప వేరే కాన్సెప్టే లేదా? కాన్సెప్టా? నన్ను పెళ్లి చూపులు చుట్టానికి పట్నం నుంచి మీలాగే ఎవడో సూటు బుట్టు వేసుకుని ఒక పిట్టల ధర వస్తున్నాడు, వాణ్ణి పెళ్లి చేసుకోమంటారా? పిట్టల ధర? మీకు మా భానుమతి పిన్ని గురించి తెలీదు. ఇప్పటికే నాకు 99 పెళ్లి సంబంధాలు చెడగొట్టింది మా పిన్ని. ఇది 100 సంబంధం. మా పిన్ని చెప్పిన మాటలు విని ఎలాగో వచ్చే గొట్టంగాడు నేనంటే ఇష్టం లేదనే చెప్తాడు. రోజులాగే మా పిన్ని గొడ్డు చాకరే చేయిస్తుంది. మా నాన్న మా చెల్లి నా బాధను చూడలేక మా పిన్నికి ఎదురుగా మాట్లాడలేక మనసులోనే కుమిలిపోతుంటారు. అసలు ఇవన్నీ అవసరమా నాకు? అందుకే చావాలనుకుంటున్నాను. ఏంటి నా బాధలు వింటూ మీరు కూడా ఫీల్ అవుతున్నారా? నేను ఫీల్ అవుతుంది మీ బాధల గురించి కాదండి, పెళ్లి కొడుకుని పట్టుకుని గొట్టంగాడు పెట్టల ద్వారా అంటుంటే ఫీల్ అవుతున్నాను. వాడెవడో పెళ్లి కొడుకుని అంటుంటే మీరెందుకు బాధపడుతున్నారండి? వాణ్ణి గొట్టంగాడు పిట్టల ద్వారా అని 100 సార్లు అంటాను. అబ్బా, మీరు మాటిమాటికి వాడు వీడు అనకండి. మీరంటున్న గొట్టంగాడు పెట్టల ద్వారా పెళ్లి కొడుకుని నేనే. ఆ పెళ్లి కొడుకు మీరేనా? సారీ అండి, సారీ అండి, మీరని తెలియక నోటికేదొస్తుంది అనేశాను. అవన్నీ మనసులో పెట్టుకోకండి ప్లీజ్. సారీ సారీ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నాకు ఈ పెళ్ళి తాలిపైన నమ్మకం లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక 3 ముళ్ళు వేసినంత మాత్రాన ఆ 3 ముళ్ళకే 100 ఏళ్ళు ఖచ్చితంగా కలిసి ఉండాలన్న రూల్ నాకు అస్సలు నచ్చదు. కాకపోతే మా అమ్మా నాన్నల్ని హర్ట్ చేయడం ఇష్టం లేక ఈ పెళ్లి చూపులు కొప్పుకున్నాను అంతే. ఈ పెళ్లి చెడగొట్టినా చెడగొట్టకపోయినా నేనెలాగూ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను. ఏమన్నారు? అదే, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోనని చెప్తున్నాను. అబ్బా, అది కాదండి. దానికి ముందేమన్నారు? అది 3 ముళ్ళు వేస్తే 100 సంవత్సరాలు కలిసి ఉండాలన్న కండిషన్ నాకు నచ్చలేదని చెప్పాను. వావ్, 100 సంవత్సరాలు అవసరం లేదు, ఒక్కరోజు ఒక్కరోజు కలిసిందమ్మా. పెళ్లి చేసుకుని ఈ నరకం నుంచి నన్ను బయటపడేస్తే చాలు, తర్వాత మీ దారి మీది, నా దారి నాది. పెళ్ళా? పెళ్ళంటే ఇంకేదో కాదండి, జస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ పెళ్ళి. ఈ కష్టాల నుండి బయటపడాలనే కదా నేను చావబోతున్నాను. మీరు ఒప్పుకుంటే నేను చావాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఒక్కరోజు, ఒక్కరోజు నన్ను పెళ్లి చేసుకుంటే చాలు. మా పిన్ని నరకం నుంచి నేను శాశ్వతంగా బయటపడతాను. ప్లీజ్ సార్, నేను బ్రతుకున్నంత కాలం
ఏ సంబంధం వచ్చినా మా పిన్ని చెడగొడుతూనే ఉంటుంది. నేనక్కడ ఉన్నంతకాలం రోజూ నాకు నరకం చూపిస్తుంది. మీరు పెళ్లి చేసుకొని నన్ను నరకం నుండి బయటపడేయండి. ఎలాగో మీకు పెళ్లి బాండింగ్స్ పైన నమ్మకం లేదు కాబట్టి ఆ తర్వాత విడాకులు తీసుకుని ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోదాం. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి సార్, ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోండి. ప్లీజ్ అండి ఒప్పుకోండి. ఏమండి, ప్లీజ్ 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 అండి ప్లీజ్. బా, నన్ను కాసేపు ఆలోచించుకొని ఇస్తారా? ముందు మీరు నా వెనకాల తిరుగుతూ బతిమాలడం ఆపేసి ఆ పక్కన కాసేపు నిల్చుంటారా? నేను ఆలోచించుకోవాలి కదా. అసలు నా మటుకు నేను చచ్చిపోతుంటే ఎందుకు వచ్చి కాపాడారండి? మీరొచ్చి కాపాడడం వల్లే కదా మళ్ళీ ఈ చిక్కులన్నీ వచ్చిపడ్డాయి. ఈ పాటికి ఎంతో సంతోషంగా చనిపోయి అదిగో ఆ బావిలో నా శవం ఉండేది. మీరు గనక వచ్చిండకపోతే నాకు మళ్ళీ కష్టాలు వచ్చిండేవే కాదు. ఇప్పుడు ఏమైందండి, ప్రతిదానికి చావు ఒకటే పరిష్కారం కాదు కదా. నేను ఆలోచించుకోవాలి కదా. అరే, పెళ్ళంటే మాటలా? సరే సరే ఆలోచించుకోండి. ఏమండి, ఏమైనా ఆలోచనలు వచ్చేలా కనిపిస్తున్నాయా? ఓ సారీ సారీ, ఆలోచించుకోండి ఆలోచించుకోండి. హా, ఐడియా. ఏమండి, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏంటది? నాకెలాగో ఇప్పుడు చనిపోయే ధైర్యం లేదు కాబట్టి మీరు నాకు వచ్చిన సహాయం చేస్తే చాలు, ఇక ఈ సమస్యకి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టచ్చు. అది సరే, చిన్న సహాయం అంటే ఏంటో? అబే, దానికి మీరు పెద్దగా కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. నేను ఈ బావి మీద నుంచొని 1, 2, 3 లెక్క పెడతాను. 3 అనేసరికి మీరు వెనక నుండి నన్ను తోసేయండి. తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా మీ దారిన మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏమంటారు, ప్లాన్ బాగుంది కదా? నేను నిన్ను వెనక నుంచి తోసేయాలా? హా, సింపులే కదండి. చిటికిన వేలతో తోసేసినా పడిపోతాను. ఈ దెయ్యం, నీ చావంటి సరదాగా ఉందా? మన శరీరం నుండి ప్రాణం బయటికి వెళ్లాలంటే శరీరం ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసా? ఎంతో మంది హాస్పిటల్లో ప్రాణాల కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు, నువ్వేమో సింపుల్గా చచ్చిపోతానంటున్నావు. అయినా నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఏం చెప్పినా ప్రాణం విలువ అర్థం కాదులే. లేదు సార్, నా గురించి మీకు తెలియదు. నేను పైకి నవ్వుతూ కనిపిస్తున్నాను కానీ లోపలంతా నరకం అనుభవిస్తున్నాను. మీకు అర్థం కాదు, ఒక ప్రాణం పోయేటప్పుడు మన శరీరం ఎంత విలవిలలాడుతుందో నాకు తెలుసు. కానీ అంతకంటే ఎక్కువ నరకం మా పిన్ని నాకు రోజు చూపిస్తుందండి. నరకం సార్, సూటిపోటి మాటలతో మా పిన్ని నన్ను రోజు ఏడిపిస్తూ పాపం మా నాన్నని మా చెల్లెని కూడా ఏడిపిస్తుందండి. మా నాన్న దేవుడు సార్, కట్టుకున్న భార్యకిద్దరు చెప్పలేక కన్న కూతురు కన్నీరు తడవలేక 20 సంవత్సరాల నుంచి శివుడు విషాన్ని గొంతుకులో దాచుకున్నట్టు బాధని గొంతులోనే దాచుకున్నారు సార్ మా నాన్న. బాధ కూడా ఒక విధంగా విషమే కదండి. లేదంటే ఏదో ఒకరోజు మనోవేదనతో
మా నాన్న నాకు దూరం అవుతారు. నేనేమైపోయినా పర్వాలేదు, కానీ మా నాన్న మాత్రం నా ఆశ కూడా పోసుకొని నిండు నూనెలో బ్రతకాలి సార్. నా వల్ల మా చెల్లి కూడా సంతోషంగా ఉండలేకపోతుంది. మా పిన్ని నన్ను హింసిస్తే ఆ బాధను చెప్పుకోవడానికి నాకు గుళ్ళు అమ్మవారున్నారు. కానీ పాపం మా నాన్నకి మా చెల్లికి నేను తప్ప ఎవరున్నారండి? నేను నవ్వుతూ ఆనందంగా ఉంటే చూడాలని 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారండి మా నాన్న మా చెల్లి. కానీ మా పిన్ని నేను నవ్వితే ఓర్వదు, కొడుతుంది, చెడమడ తిట్టే వరకు తనకి నిద్ర పట్టదు. చివరికి నిన్ను చూడటానికి వచ్చిన పెళ్లి వాళ్ళకు కూడా నిన్నలాంటి దాన్ని ఇలాంటి దాన్ని అని చెప్తుంది. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళంతా వెళ్తూ వెళ్తూ నా వంక ఎంత అసహ్యంగా చూస్తున్నారో తెలుసా అండి? ఆ చూపులతోనే నన్ను చంపేస్తారు. అసలు నేను అప్పుడే చనిపోయాను. మళ్ళీ కొత్తగా ఇప్పుడు చనిపోవడం ఏముందిలేండి. మీ ఎదురుగా నిలబడింది అమూల్య కాదు, అమూల్య పేరుతో ఉన్న ఒక శవం. మా పిన్ని నన్ను ఎప్పుడో చంపేసింది సార్. మా నాన్నకి భారం తగ్గుతుంది, మా చెల్లి సంతోషంగా ఉంటుందన్న ఒకే ఒక్క రీజన్తో నేను శాశ్వతంగా చనిపోవాలనుకున్నానండి. అందుకే ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు. ఓ మై గాడ్, 25 సంవత్సరాల నా జీవితంలో నాకు తెలియని ప్రపంచాన్ని ఒక గంటలో చూశాను. లోకంలో ఇలాంటి కష్టాలున్న మనుషులు కూడా ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే అమూల్య గారు, మీరేంటో మీ జీవితం ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. ఇంతకాలం నేను పెళ్లి చేసుకోకుండా ఆడవాళ్లకు ఫ్రీడమ్ కలిగించాలనుకున్నాను, కానీ చివరికి పెళ్లి చేసుకుని నీలాంటి ఆడపిల్లకు స్వేచ్ఛనివ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, పెళ్లి కాగానే నీ దారి నీది, నా దారి నాది కాబట్టి ఈ ఒక్కరోజు పెళ్లి కాంట్రాక్ట్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ కష్టాల నుంచి బయటపడేస్తాను, సరేనా? థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హే ప్లీజ్, ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. లేదండి, ఇప్పుడు మీరే నాకు దారి చూపించిన దేవుడు. ఏమండి, ఒక్కరోజు, ఒక్కరోజుకి ఒప్పుకున్నారు కదా, నేను ఇంటికి వెళ్ళి రెడీ అవుతాను, వచ్చేయండి. నా కూతురు పెళ్లి చూపులు, నా కూతురు పెళ్లి చూపులని తెగ సంబరపడిపోతున్నాడు కదా. ఎంతకాలం సంబరపడిపోతావో నేను చూస్తాను రామకృష్ణ. ఏంటి, ఏంటా హడావుడి? పిన్ని, నాన్న, నాన్న ఎక్కడున్నారు? నీ పెళ్లి చూపులకి
కొత్త బట్టలు కట్టుకుని ముస్తాబై కూర్చోడం అలవాటు కదా. ఇప్పుడే స్నానం చేసి బట్టలేసుకోవడానికి లోపలికెళ్ళాడు. కంగారుగా కనిపిస్తుంది, ఏం జరుగుంటుంది? దీనికేం మాయరోగం? ఇంతసేపు బాగానే ఉందిగా, ఎందుకింత కంగారు పడుతుంది? అమూల్య, నీకో శుభవార్త చెప్తాను, విను. ఈరోజు నీ పెళ్లి జరగదు, జరగనివ్వను అని చెప్పాను కదా. నేను చెప్పింది అక్షరాల నిజమవుపోతుంది. ఏంటలా చూస్తున్నారు, ఇంకా అర్థం కాలేదా? నిన్ను కట్టుకోబోయేవాడు రాత్రికి రాత్రే జంప్ అయిపోయాడట.